राम राम टोरी गोर बंजारा सर राम राम सर राम राम सर अध्यक्ष चर्चा भी चल रही है सर भारतीय जनता पार्टी बी आर दो एक्स का किशन रेड्डी ना के आर घर मेल नहीं आह्वान हम कितो करेंगे जो ना ग्वारे समाज अरे वो बटे रेड्डी में चल चा, रही है वो ना सनिया से केस अपने में बी आर पार्टी में भांड होगी कैसे भांड होगी बी आर टी आर एस टी आर पार्टी हमारा प्राण है तेलंगाना में टी आर पार्टी हमारा प्राण है टी को टी कारणा को तो तेलंगाना वाले तलका है कारणा టీ పోవడంతో తెలంగాణ ప్రజలు తలకాయ తీసేసినావు అది మిగిలింది ఎప్పుడు ఇప్పుడేంది బిఆర్ఎస్ బర్రెల సమితి మిగిలింది ఆడ బర్రెల సమితి మరి ఏమున్నాయి చెప్పు మీరు చెప్పండి ఎవడు ఉన్నాడు ఎందుకు నన్ను గుర్తించలేదు నన్ను ఎందుకు తీసేసినావు నేను ఇంత మేధావిని మొత్తం భారతదేశంలో బహుశా నేను సైన్స్లో వాటిలో మొదటి పీయ నా జాతి నుంచి పన్నెండు అవార్డులు ఉన్నాయి కదా నాకు మరి నన్ను ఎక్కడ నువ్వు ఈయకపోతే ఈయకపోవాయా మళ్ళీ బ్రోకర్ మాట్లేందుకు బట్టేబాజు మాట్లేందుకు నన్ను మోసం చేసుడేందుకు నేను నీకేం ద్రోహం చేస్తే ఏం చేసిన చెప్పు ద్రోహం రోజు నన్నే ఏ మీడియా లాంటి ఆ మీడియా ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ పార్టీని ఏమి అనను బిఆర్ఎస్ పార్టీని ఆ మాట ఎందుకన్నా అలా బీచ్ చేరింది కదా బరిలో సమతి అయిపోయింది చేసిండు అయినా చేసి అయినా అనుభవించండి కదా నేను అనుభవిస్తా లే అనుభవించ రోజు మ్యాంకరం అయినావా కేసీఆర్ అని బాడుని అకల బంధుకు ఈసారా కాఫీ అయ్యవకు పుట్టినోడు ఎవడన్నా ఉంటే వాడు ఆలోచించుకోవాలి సీతారాం నాయక్ చేసిన ద్రోహం అయింది సమాజం అనుకుంటుంది ఇవాళ ఇవాళ బిఎస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో పోతే మీరే గెలుతున్నారనేటువంటి ఒక సంకేతం మొదలైంది ఆడ మీరు చేసుకోండి సర్వేలు చేయించుకోండి ఏం చేసినా మై బాధకు ముగ్గురు నిలబెట్టవా ముగ్గురు నిలబెట్టు వాళ్ళు ఒకరు ఎమ్మెల్యేలు ఎంపీ చేసిన వాళ్ళు ఉన్నారు ఒకరేమో ఎంపీ చేసి సెంట్రల్ చేసే వాళ్ళ ఇద్దరు నాకంటే ఒక్క పైస ఎక్కువ చేసినా నాకు ఓటు వేయవద్దు సార్ వాళ్ళకేమైంది దండం పెట్టి వస్తా లేదే ఈ దేశం ఇంకా పది కాలాల పాటు మోడీ గారి చేతిలో ఉంటుంది అభివృద్ధిలో అయిన ఉన్నాడు నా జాతి ఉంది పదమూడు కోట్లు దిక్కు లేకుండా ఉన్నారు నా జాతి పదమూడు కోట్లు దిక్కు లేకుండా ఉన్నారు ఏమైంది నీ కాంగ్రెస్కి ఇన్నేళ్ళు ఎందుకు 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 వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ ఏం చేస్తా ప్రయత్నం చేస్తావు భావి ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతానే తర్వాత వాళ్ళు ఎవడు నువ్వు నీ ఇంట్లో ఉండి ప్రయత్నం చేయకుండా నువ్వు బయట నుంచి రాయి చేస్తే నువ్వు ఎప్పుడు నేను ఎవడు కనీకరించాడు ఇలా బీజేపీలో పోతా ఆ నాయకులతో మాట్లాడతా నా ఒక్క బంజారా జాతి తెలంగాణ మహబాధి తమని గెలిచావుతో ప్రయత్నం కరొచ్చు ఆంగ్ కర్ణాటక గుల్బర్గమా ఉమేష్ జాదవ్ సార్ కత్ర్రేగోడ పార్లమెంటే వాతాకర్మలో సార్ ఓకే భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండి ఈ సమస్య ఇక్కడ ఈ సమస్య ఇక్కడది సీతారాం నాయకున్న పవర్ ఏమో మీకు తెలుసు మళ్ళీ నేను తీసుకు వేడగలుపు ఇంకా నేను తోడైతా ఇంకో నాకు తోడైతాడు ఇంకా జాతికి బలం ఆల్రెడీ భారతీయ జనతా టిఆర్ఎస్ గొంతు ఏం గొంతు అది ఎవడొద్దాడు మళ్ళీ గెలిపించాడు కదా ఫెయిల్ అయ్యి నేను ఎందుకన్నా నాన్న ఒకటి ఎందుకు ఫెయిల్ కాకుండా దాన్ని ఏమంటారు పాస్ మార్కులు అవుతాడు ఎవడానికి జీరో మార్కులు కూడా కారణం ఏంటంటే